నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జాతిరత్నాలు. ఈ సినిమా శివరత్ కానుక రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ టాక్ ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఫస్ట్ డే 4.5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇక అలాగే ఈ సినిమా సెకండ్ డే కూడా 3.5 కోట్ల వరకు షేర్ ను వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర మంచి హోల్డ్ ని సాధించింది. ఇక ఈ సినిమా 3వ రోజు చాలా వరకు థియేటర్స్ లో హౌస్ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. దాంతో ఈ సినిమా కలెక్షన్లో మొదటి రోజు కన్నా 3వ రోజు ఎక్కువ వస్తాయని అంచనా వేశారు. దానికి తగ్గట్టే ఈ సినిమా కలెక్షన్లో మొదటి రోజును మించి వచ్చాయి. ఈ సినిమా 3వ రోజు 5.88 కోట్ల షేర్ను వసూలు చేసింది. ఇక ఈ సినిమా ఏపీ తెలంగాణలో టోటల్గా 3 రోజులకు గాను 11.19 కోట్ల షేర్ను వసూలు చేసింది. అలాగే 19 కోట్ల వరకు గ్రాస్ను వసూలు చేసింది. ఇక ఈ సినిమా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 48 లక్షల వరకు షేర్ను వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్లో 2.80 కోట్ల వరకు షేర్ను వసూలు చేసింది. ఇది పోస్ట్ కోవిడ్ తర్వాత ఇండియా వైడ్గా రిలీజ్ అయిన సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్గా 14.47 కోట్ల షేర్ను వసూలు చేసింది. అలాగే 23 కోట్ల వరకు గ్రాస్ను వసూలు చేసింది. ఇక ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే 11 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉండగా ఈ సినిమా ఇప్పటికే 14.5 కోట్ల వరకు వసూలు చేసింది. ఇక ఈ సినిమా 3 రోజులకే 3 కోట్లకు పైగా ప్రాఫిట్స్ను సాధించింది. ఇక ఈ రోజు కూడా ఆదివారం కావడంతో 4 కోట్లకు తగ్గకుండా షేర్ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.